నేను అనుకుంటా నారాయణ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెవిలో చెప్పారా, ఈయన ఏమన్నా విన్నాడా అని నారాయణ గారు నేను అడుగుతా ఉన్నాను. ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతిది కూడా నువ్వు కళ్ళతో చూసావా, నువ్వు ఏమన్నా చెవిలో చూసావా, విన్నావా? జగన్ మోడీ గారు అనిల్కి టికెట్ ఇట్లేదు, దమ్ముంటే పోటీ చేయని నాకు రావట్లేదు, నన్ను విన్నావా? ఒకటి అడుగుతా ఉన్నావు. కాబట్టి నిన్న ఏదో చూసాం, ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట. నాలుగున్నర సంవత్సరం ఏ ప్రజలకు దగ్గరగా ఉన్నాడో తెలియదు. ఒకడికి ఫీజు తగ్గిలా, ఒకరికి వైద్యం చూపిలా, చిన్న స్కూల్స్ని చంపేశాడు. ఎవరైనా చిన్న స్కూల్స్ బతుకుతున్నారంటే ఆడపోయి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న స్కూల్స్ అన్ని మూతేసి ఆ స్కూల్స్ లాక్కున్నాం. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు ఎక్కడైనా విద్యా సంస్థల్లో ఇన్ని చిన్న స్కూల్స్ బలైపోయినాయి నీ వల్ల, నీ విద్యా సంస్థల వల్ల, నీ కార్పొరేట్ మాఫియా వల్ల నెల్లూరులో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్ని చిన్న స్కూల్స్ చంపేశారు మీరు? మీరు మాట్లాడతారా? మీరు ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నా, నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నా, నేను తప్పులు చేస్తుంటానో మంచి చేస్తుంటానో చెడు చేస్తుంటానో ఇవన్నీ పక్కన పెడితే, నెల్లూరు నగరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా లేకపోతే ఏ ఒక్క బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకైనా నేను కానీ నా కార్పొరేటర్లు కానీ ఏ రోజైనా వచ్చి ఆ బిల్డింగ్లు కానీ ఆ వ్యవస్థలను కానీ వ్యాపారస్తులను కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటైనా ఉందని అడుగుతా ఉన్నా. మీకు ఫోన్ చేసి డబ్బులు అడగటం కానీ ఎక్కడైనా కానీ నెల్లూరు నగరంలో ఒక ట్యాక్స్ అనేది కానీ వసూలు అనేది కానీ ఎక్కడైనా జరిగిందని అడుగుతా, ఒక్కసారి ఆలోచన చేయడం మాత్రమే అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఏ వ్యాపారస్తుడైనా మీకు ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఇలా కట్టారు మాకు డబ్బులు పంపించండి, లేకపోతే మీకు పర్మిషన్ కావాలంటే ఈ విధంగా పంపించండి, కొత్త క్లినిక్స్ కట్టుకున్నారు, ఒక్క డాక్టర్కైనా కానీ మా కార్పొరేటర్ కానీ అనిల్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే ఇది నెల్లూరు నగరంలో ఉంది, ఉంటుంది కూడా. ఇప్పుడు రేపు చిన్న పొరపాటు చేస్తే రకరకాల ఫోన్లు రకరకాల దండకాల బ్యాచ్లు తిరుగుతారు. ఇదే పనిలో ఉంటే ఆలోచన చేసుకోండి, కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే పని కూడా లేదు. అలాగే నెల్లూరు నగరంలో ఉన్న మహిళల తల్లులందరికీ ఒక్కటే అడుగుతా ఉన్నానమ్మా, మీరు ఒక ఓటు వేసేటప్పుడు మీ నాయకుడికి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచన చేసి ఓటు వేయండి. నేను చెప్పిన అబద్ధమైతే నారాయణ మెడికల్ కాలేజ్లో గత 5 సంవత్సరాలలో 6 సంవత్సరాలలో 5 మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు, అదే క్యాంపస్ లో ఉన్నాడు, కనీసం ఆడబిడ్డ కడచూపైన చూశాడు అతను. మీ బిడ్డ కాదు, వేరే ఊర్లో బిడ్డ కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటారేమో. ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి. ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప. 5 మంది ఏ ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్ లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోవాలి? ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్ లోనే 5-6 బిడ్డలు చేసుకున్నారు. ఒక్క బిడ్డనైనా సరే కడతారు పోయి చూశాడా? కనీసం ఆ క్యాంపస్ లోనే 10 అడుగులు వేస్తే ఆ బిడ్డను చూడొచ్చు. ఒక్క బిడ్డనైనా పోయి చూసి ఇది చేశాడా? అట్లాంటి మానవత్వం లేని మనిషి. ఇదే మన బిడ్డలకు జరిగితే మనం అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటామా? అట్లాంటి వ్యక్తికి ఓటు వేయాలని ఆలోచన చేస్తామని మాత్రం ఆలోచించండి. నేను చెప్పింది తప్ప ఒప్ప. జరిగిన మాట వాస్తవాలు కాదా? చాలాసార్లు కూడా చెప్పాను నేను, ఈ రోజు దానికి సంబంధాలు సమాధానాలు చెప్పలే, ఏదోతో సమాధానాలు చెప్తాడు. దీనికి మాత్రం సమాధానం చెప్పొచ్చుగా, పైన 30 కింద 20 అంటే మాత్రం సమాధానం చెప్పాడు. నా 50 లక్షలు పంపించిన మాట వాస్తవం కాదంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పరా? నీ కాలేజీలో ఆడబిడ్డలు నీ కాలేజీలో ఎందుకు చదివిపోయారు లేదని దానికి సమాధానం అంటే ఆయనకి నచ్చినవి చెప్తాడు, ఆయనకి ఇబ్బంది కలిగే మాత్రం చెప్పడా? ఇది అడిగాను ఈరోజు. నెల్లూరులో నగరంలో ఉన్న ఆడబిడ్డ ఏ తల్లికైనా బిడ్డలను తల్లి అడుగుతున్నా, మన బిడ్డ కాదు, ఎక్కడో అనంతపురం బిడ్డో, కర్నూలు బిడ్డో, శ్రీకాకుళం బిడ్డో అని ఊరుకుంటామా? ఆలోచన చేయండి. ఒక మానవత్వం లేని వ్యక్తత్వం. ఈ 3 నెలలు
మీ ఇళ్ళకి తిరుగుతాడు, డూప్ షాట్లు కడతాడు, నేనే ఉన్నాను, అదంటాడు ఇదంటాడు. 3 నెలల తర్వాత మీరు గుమ్మం కూడా ఎక్కలేరు, కనీసం గేట్ లోపలికైనా వెళ్తారని అడుగుతాను. మీ ప్రజలు దేవుడు అడుగు, వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరో చెప్పమనండి. నేరుగా పోయే వాళ్ళు వాళ్ళ నాయకులు, ఆ పరిస్థితి ఉండదు. మంచో చెడో తిట్టించుకుంటానో, మీరు ఏం చేసినా మీ బిడ్డగా తిరిగేవాడిని. ఒక పని లేట్గా అవుతుంది, ఒక పని ముందరవుతుంది, కానీ మొత్తానికైతే మీరు తిట్టేదానికైనా అందుబాటులో ఉండేవాడిని నేను. మీరు మన 4 మాట్లాడాలన్నా కూడా దొరకని వ్యక్తి, ఆలోచన చేయి. ప్రతి తల్లి ప్రతి వ్యాపారస్తుని కూడా అడుగుతా ఉన్నా, ఈ 4.5 సంవత్సరంలో మా వ్యాపారాలకు ఇబ్బంది కలగలేదు అంటే మాత్రం సాయం చేయండి. ఏ బిల్డింగుల దగ్గరికి, మేము కట్టిన బిల్డింగుల దగ్గరికి మా దగ్గరికి రాలేదు అని అంటే సాయం చేయండి. నేను ఇబ్బంది పెట్టుంటే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆలోచన మాత్రం చేయండి. నేను మాత్రం అడుగుతా ఉన్నా, చెప్తా ఉన్నాను అబ్బా, నువ్వు డబ్బుతోనే కొనాలనుకుంటున్నావు, డబ్బుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నావు. నేను చెప్పిన దాంట్లో పైన 30 కింద 20 అది పక్క. నీ బంధువే రాజీ చేసినాడు, నీ బంధువే మధ్యస్థం చేసినాడు, పైన 30 కింద 20 ఇది ఫిక్స్. పండగ తర్వాత చూస్తాం కదా. కాదు, ఎక్కడో అనంతపురం బిడ్డో, కర్నూలు బిడ్డో, శ్రీకాకుళం బిడ్డో అని ఊరుకుంటామా? ఆలోచన చేయండి. ఒక మానవత్వం లేని వ్యక్తత్వం. ఈ 3 నెలలు మీ ఇళ్ళకి తిరుగుతాడు, డూప్ షాట్లు కడతాడు, నేనే ఉన్నాను, అదంటాడు ఇదంటాడు. 3 నెలల తర్వాత మీరు గుమ్మం కూడా ఎక్కలేరు, కనీసం గేట్ లోపలికైనా వెళ్తారని అడుగుతాను. మీ ప్రజలు దేవుడు అడుగు, వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరో చెప్పమనండి. నేరుగా పోయే వాళ్ళు వాళ్ళ నాయకులు, ఆ పరిస్థితి ఉండదు. మంచో చెడో తిట్టించుకుంటానో, మీరు ఏం చేసినా మీ బిడ్డగా తిరిగేవాడిని. ఒక పని లేట్గా అవుతుంది, ఒక పని ముందరవుతుంది, కానీ మొత్తానికైతే మీరు తిట్టేదానికైనా అందుబాటులో ఉండేవాడిని నేను. మీరు మన 4 మాట్లాడాలన్నా కూడా దొరకని వ్యక్తి, ఆలోచన చేయి. ప్రతి తల్లి ప్రతి వ్యాపారస్తుని కూడా అడుగుతా ఉన్నా, ఈ 4.5 సంవత్సరంలో మా వ్యాపారాలకు ఇబ్బంది కలగలేదు అంటే మాత్రం సాయం చేయండి. ఏ బిల్డింగుల దగ్గరికి, మేము కట్టిన బిల్డింగుల దగ్గరికి మా దగ్గరికి రాలేదు అని అంటే సాయం చేయండి. నేను ఇబ్బంది పెట్టుంటే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆలోచన మాత్రం చేయండి. నేను మాత్రం అడుగుతా ఉన్నా, చెప్తా ఉన్నాను అబ్బా, నువ్వు డబ్బుతోనే కొనాలనుకుంటున్నావు, డబ్బుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నావు. నేను చెప్పిన దాంట్లో పైన 30 కింద 20 అది పక్క. నీ బంధువే రాజీ చేసినాడు, నీ బంధువే మధ్యస్థం చేసినాడు, పైన 30 కింద 20 ఇది ఫిక్స్. పండగ తర్వాత చూస్తాం కదా. కాదు, ఎక్కడో అనంతపురం బిడ్డో, కర్నూలు బిడ్డో, శ్రీకాకుళం బిడ్డో అని ఊరుకుంటామా? ఆలోచన చేయండి. ఒక మానవత్వం లేని వ్యక్తత్వం. ఈ 3 నెలలు మీ ఇళ్ళకి తిరుగుతాడు, డూప్ షాట్లు కడతాడు, నేనే ఉన్నాను, అదంటాడు ఇదంటాడు. 3 నెలల తర్వాత మీరు గుమ్మం కూడా ఎక్కలేరు, కనీసం గేట్ లోపలికైనా వెళ్తారని అడుగుతాను. మీ ప్రజలు దేవుడు అడుగు, వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరో చెప్పమనండి. నేరుగా పోయే వాళ్ళు వాళ్ళ నాయకులు, ఆ పరిస్థితి ఉండదు. మంచో చెడో తిట్టించుకుంటానో, మీరు ఏం చేసినా మీ బిడ్డగా తిరిగేవాడిని. ఒక పని లేట్గా అవుతుంది, ఒక పని ముందరవుతుంది, కానీ మొత్తానికైతే మీరు తిట్టేదానికైనా అందుబాటులో ఉండేవాడిని నేను. మీరు మన 4 మాట్లాడాలన్నా కూడా దొరకని వ్యక్తి, ఆలోచన చేయి. ప్రతి తల్లి ప్రతి వ్యాపారస్తుని కూడా అడుగుతా ఉన్నా, ఈ 4.5 సంవత్సరంలో మా వ్యాపారాలకు ఇబ్బంది కలగలేదు అంటే మాత్రం సాయం చేయండి. ఏ బిల్డింగుల దగ్గరికి, మేము కట్టిన బిల్డింగుల దగ్గరికి మా దగ్గరికి రాలేదు అని అంటే సాయం చేయండి. నేను ఇబ్బంది పెట్టుంటే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆలోచన మాత్రం చేయండి. నేను మాత్రం అడుగుతా ఉన్నా, చెప్తా ఉన్నాను అబ్బా, నువ్వు డబ్బుతోనే కొనాలనుకుంటున్నావు, డబ్బుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నావు. నేను చెప్పిన దాంట్లో పైన 30 కింద 20 అది పక్క. నీ బంధువే రాజీ చేయ